ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఏ ఒక్కటి మిస్ కాకుండా మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శివ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని, అండ్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శివ టెక్ వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోన్కైనా ఫేస్ అన్లాకింగ్ ఎలా సెట్ చేసుకోవాలో వీడియో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే ప్లేస్టోర్లో క్యాప్ అవైలబుల్ ఉంది, లోబీట్ అని చెప్పేసి యాప్ లా కానీ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేస్తాను. ఒకసారి వెయిట్ చేయాలి మనం. లాక్ సెట్ చేసుకోమంటుంది, నేను ఆల్రెడీ ఒక లాక్ సెట్ చేసుకున్నాను. సో లాక్ ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకే అయిపోయింది. సో యాప్ ఇంటర్ఫేస్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫేస్ అన్లాకింగ్ ఎలా చేసుకోవాలంటే, సో ఇప్పుడు నేను ఫేస్బుక్కి అండ్ వాట్సాప్కి నేను లాక్ పెట్టాను. సో ఇక్కడ లాక్ పెట్టాలంటే ఏం లేదు, సో ఇక్కడ ఉందిగా. సో ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ లాక్ ఉంది కదా, సో స్క్రీన్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే చేసి స్క్రీన్ లాక్ అయిపోతుంది, అండ్ స్క్రీన్ కూడా మనం ఫేస్ అన్లాకింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ. సో లాక్ పక్కన బెల్ ఐకన్ పక్కన, సో దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఫేస్ సెట్ చేసుకోమని చూపిస్తుంది. స్టార్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఎనబుల్ చేసుకోవాలి. సో ఎనబుల్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఒకటి వస్తుంది, ఒక పర్మిషన్ వస్తుంది. సో వచ్చినట్టు చూసినట్టయితే మనకి ఎనబుల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీ ఫేస్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేయాలంటే మీ ఫేస్ చూపిస్తారు, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మీ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్క యాప్కి పెట్టుకోవచ్చు. సో కొంచెం నైట్ పూట అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో లైట్ ఫోకస్కి వెళ్ళి మీ ఫేస్ చూపించాల్సి ఉంటుంది. సో డే పూట మాత్రం ఇది యూజ్ చేయండి. సో నైట్ వచ్చేసినాక ఒకవేళ 6 PM ఆట వచ్చేసినాక ఫేస్ అన్లాక్కి తీసుకోండి. సో ఎందుకంటే నైట్ ఫోకస్ ఉండదు, మన ఫేస్కి క్యాప్చర్ చేస్తుందో చేసో తెలియదు. సో మాత్రం నేను మాత్రం ఇదే యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుంది, రేటింగ్ కూడా బాగుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్తే యాప్ లాక్ ఉంది. సో చాలా ఉన్నది దీని ద్వారా. సో ఇక్కడ మీరు కన్నా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ సెక్యూరిటీ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ చేంజ్ ఉంది కదా, సో ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సైడ్కి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఐకాన్ చాలా ఐకాన్స్ ఉన్నాయి. సో మీరు ఏ ఐకాన్ అంటే ఐకాన్ పెట్టుకోవచ్చు. సో నాకు తెలిసి బాగుంటుంది. దీనిలో థీమ్స్ కూడా ఉన్నాయి, మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఒకటి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒకటి వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తాను. సో వాట్సాప్ ఓపెన్ చేస్తే నీకు వేరే అన్లాక్ చేస్తున్నాను. సో చూసినట్టయితే మనకి ఇట్లా వస్తలేదు. సో ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి చాలా థీమ్స్ వస్తాయి ఇంక. సో నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చేసాను. సో ఇచ్చేసినాక ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లుకింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.